కార్తీక దీపం ఆ సీరియల్ ఎంత సూపర్ డూపర్ హిట్ అయిందో మన అందరికి తెలిసింది. ప్రతి కుటుంబంలో కూడా కార్తీక దీపం సీరియల్ చూసిన తర్వాతే మిగతా ఏ పనులు ఏం చేసేవాళ్ళని చెప్పి మనం చూస్తూ ఉన్నాం. అయితే కార్తీక దీపం సీజన్ 1 అయిపోయింది, సీజన్ 2 కూడా వస్తుంది కాబట్టి చాలా ఎగ్జైటింగ్ కూడా ఉన్నారు. చాలామంది మహిళలు కూడా ఈరోజు ఈ కార్తీక దీపం సీరియల్ సంబంధించి మరిన్ని విశేషాలు తెలుసుకోవడం కూడా ఇక్కడ రావడం కూడా జరిగింది. కొంతమంది మహిళలతో కూడా మాట్లాడతారు, ఎందుకు కార్తీక దీపం సీజన్ దాదాపు 1500 ఎపిసోడ్లు చూసిన తర్వాత కూడా సీరియల్ మీద ఎందుకు అంత మమకారం వాళ్ళకి ఉండిపోయిందో మనకు అనుకునే ప్రయత్నం చేద్దాం. మీ పేరమ్మా? నా పేరు అర్చన అండి. మీరు మొత్తం ఎన్ని ఎపిసోడ్లు చూసారు? సీజన్ మొత్తం చూశానండి, ఒక ఎపిసోడ్ కాదు. వాళ్ళు ఎన్ని ఎపిసోడ్స్ చూసారో అన్ని ఎపిసోడ్స్ చూశాను. అసలు నేను సీరియల్స్ చూడను, కానీ కార్తీక దీపం సీరియల్ చూశాక నేను ఆ సీరియల్కి అడిక్ట్ అయిపోయాను. ఎప్పుడిప్పుడు సీరియల్ వస్తుందా అని చెప్పి వెయిట్ చేసేవాళ్ళం. ఒక్కసారి హాట్స్టార్ వచ్చాక ఇంకా టీవీ కంటే ముందు చూసి కూర్చునేదాన్ని. సో నాకు చాలా నచ్చింది. అందులో క్యారెక్టర్స్, మెయిన్గా క్యారెక్టర్స్ బాగా నచ్చాయి. అంటే ప్రతి ఇంట్లో ఒక హస్బెండ్ అంటే ఎలా ఉండాలి, ఒక వైఫ్ అంటే ఎలా ఉండాలి, ఒక అత్తగారు అంటే ఎలా ఉండాలి, ఈ సీరియల్లో చూసి చాలా నేర్చుకోవచ్చు. ఓపిక, మెయిన్గా ఓపిక, ఓపిక ఉండడం, ఆడవాళ్ళకి ఎంత ఓపిక ఉంటే అంత పైకి వెళ్తారు అనేది ఈ విషయంలో ఈ సీరియల్లో చూసి నేర్చుకోవచ్చు. ఓపిక ఒక మాట అన్నారు, అంటే ఆడవారికి ఎంత ఓపిక ఉంటే నిజంగానే ఇల్లు కూడా అంత బాగుంటుంది అన్నారు. అంటే ఈ సీరియల్ చూడటానికి కూడా, సీరియల్ చూడటానికి కూడా అంత ఓపిక కూడా కావాలి. అంటే సహనం, సహనం, సీరియల్ చూడడానికి కూడా ఓపిక కావాలి. ఆ ఓపిక అందులో ఉంది కాబట్టి ఆ ఓపిక మాకు కూడా వచ్చింది చూడడానికి. ఇష్టమైన క్యారెక్టర్ అందులో ఏంటి? నాకు ఈ రెండిట్లో బాగా ఇష్టమైన క్యారెక్టర్ అత్తగారు క్యారెక్టర్. కొడుకులని అంత మంచిగా తీర్చిదిద్దిన ఆ అత్తగారి క్యారెక్టర్ అంటే నాకు చాలా ఇష్టం. అసలు అంటే అబ్బాయిలు బాగుంటే అమ్మాయి చేసుకున్న పెళ్ళాం కూడా బాగుంటుంది, ఆ కోడలు బాగుంటే ఇల్లు కూడా బాగుంటుంది. సో నాకు అత్తగారి క్యారెక్టర్ బాగా నచ్చింది. చాలా ఎగ్జైటింగ్ గా కూడా ఉన్నారు. అంటే కుటుంబంలో నిజంగానే ఇలా మన సీరియల్లో చూసినట్లే కుటుంబాల్లో కూడా అలా ఉంటాయి, కొన్ని చోట్ల జరుగుతూ ఉంటాయి. చాలా ఫ్యామిలీస్లలో కూడా ఈ సీరియల్ చూసి అలా ఉంటుంది, నడుస్తుంది. కానీ ఈ సీరియల్ అందరికొక ఇన్స్పిరేషన్, అసలు ఇన్స్పిరేషన్లా తీసుకొని ఈ సీరియల్ నడుస్తుంది. అందుకు కూడా 2 పార్ట్ 2 వచ్చినందుకు చాలా హ్యాపీగా ఉంది. అసలు నేను సీరియల్ అంటేనే నాకు ఫస్ట్ నచ్చదు, ప్రతి ఒక్కరిని సీరియల్ చూడొద్దు చూడొద్దు అంట. ఈ సీరియల్ మాత్రం ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ అన్నీ బాగున్నాయి కాబట్టి కంపల్సరీ చూడండి అని మరీ స్టేటస్ పెట్టుకుంటాను. 25th ఇంట్లో కుటుంబ సభ్యులలాగా భావిస్తున్నారు మీరు అందులో కార్తీక దీపంలో సీరియల్లో ఉన్న ప్రతి ఒక్కరు? అవును, అవును, కుటుంబ సభ్యుల్లాగానే ఫీల్ అవుతున్నాను. ఒక ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్, కుటుంబ సభ్యురాలు దీపక్క, కార్తీక్ గారు, మా ఇంట్లో వాళ్ళలాగా మాట్లాడడం ఇవంతా చాలా నచ్చుతుంది. మేము ఫస్ట్ నుంచి చూస్తున్నాం, ఎంత సీరియల్ మా ఇంట్లో చూడొద్దన్న కానీ చూస్తూనే ఉంటాం. ఎంత పనున్నా ఆ టైంకి వచ్చి ఆ టీవీ ముందు కూర్చుంటాం. కార్తీక దీపం చాలా మొత్తం అయిపోయే వరకు చూస్తున్నాం, లాస్ట్ వరకు చూస్తున్నాం. ఇద్దరి మధ్యన చిచ్చి వేయడం శోభ శెట్టిది చాలా నచ్చింది. చాలా రోజుల నుండి సీరియల్ చూస్తున్నానండి, ఫస్ట్ చూడకపోయేదాన్ని. కానీ ప్రతి వాళ్ళు కార్తీక దీపం అంటే అంత బాగుంటుందని చూడడం స్టార్ట్ చేసిన. చూసిన తర్వాత అనిపించింది, అరే ఇన్ని రోజులు ఈ సీరియల్ని మిస్ అయిపోయినా. నేను చూసేసరికి సీరియల్ అయిపోయే స్టేజ్ వచ్చింది, అరే ఇంకొక నెక్స్ట్ ఏదన్నా కొత్తగా దీనికి ఉంటే బాగుండు, బాహుబలి లాగా నెక్స్ట్ ఇంకా ఏదన్నా దీనికి పక్కన ఇంకో కార్తీక దీపం 2 ఉంటే బాగుండు అనుకోవాలి. బాహుబలి 2లానే కార్తీక దీపం 2 కూడా వస్తుంది, ఎలా ఎక్సైటింగ్ ఫీల్ అవుతున్నారు మీరు? చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం, ఇంకా దాంట్లో ఏముంటుంది ఎట్లుంటుంది చూడాలి. అది మాటలు లేవు, మాట్లాడుకునే లేదు, కార్తీక దీపం 2 చూడాల్సిందే. ఈ సీరియల్ అండి చెప్పాలంటే మా అమ్మగారితో అలవాటు అయింది నాకు ఈ సీరియల్. చూస్తూ చూస్తుండగానే ఎందుకో తెలియదు నేను కూడా ఎంత ఎమోషనల్ అయిపోయాను ఆ సీరియల్లో. అసలు కార్తీక అదే దీపం నేను ఊహించుకుంటాను ఒక్కొక్కసారి, వామ స్త్రీ అంటేనే సహనం కదండి, సో ఇంత సహనంగా ఉంది భూదేవ్, అంత ఓపికతో ఉందని చాలా నాకు ఎందుకో ఎమోషనల్గా ఉంటాను నేను. సో దాన్ని చూసి చాలా నేర్చుకున్నాను కూడా, అంటే భర్తతో ఇలా ఉండాలి, అత్త మామలతో ఇలా ఉండాలని. సో నాకు చాలా ఇష్టమండి సీరియల్. నచ్చిన అందులో క్యారెక్టర్ అందులో అంటే 100% దీప వంటలక్కి అండి, వంటలక్కే నాకు వంటలక్క అంటేనే ఇష్టం. మళ్ళీ వస్తుంది ఇప్పుడు, ఈసారి ఎలా ఎలా ఉంటుంది? ఇప్పుడైతే డాక్టర్ బాబు ఇష్టపడుతున్నారండి. ఎందుకు చేంజ్ చేసుకున్నారు? చాలా హ్యాండ్సమ్ ఉంటారు, చాలా హ్యాండ్సమ్ ఉన్నారు. అసలు ఆయన చూస్తే ఇక్కడ లైవ్ లో చూస్తేనే, ఆయన చూసుకున్న తర్వాత మీ మనసు మార్చుకున్నారా అండి? అదే అంటారు కదా, ఇప్పుడైతే 100% డాక్టర్ బాబు, అప్పుడైతే దీప, ఇప్పుడైతే ఈ సీజన్ అయితే చెప్పాలి. చాలా చూశాను, ప్రోమో చూశాను, చాలా కొత్తగా డిఫరెంట్గా కనిపిస్తుంది అనుకుంటున్నాను. సో మాకు మా యూత్ యువతకి నచ్చుతుందని అనుకుంటున్నాను 100%. ఈసారి ఏ ఎపిసోడ్ మిస్ అవ్వకుండా చూస్తారా? 100% ఒకవేళ మిస్ అయిన హాట్స్టార్ ఉంది కదండి,
నో ప్రాబ్లం. సీరియల్ చూసేటప్పుడు ఇంట్లో కొంచెం గొడవలు అవుతూ ఉంటాయి, కొంతమంది మ్యాచ్ టైం క్రికెట్ చూసే వాళ్ళు ఉంటారు, కొంతమంది న్యూస్ చూసే వాళ్ళు ఉంటారు, మీరు సీరియల్ చూస్తూ ఉంటారు, సో దేనికి ఎక్కువ డిమాండ్ చివరికి ఉండేది? మా అదృష్టం ఏంటంటే మా ఆయన టైం అయిపోయాక 10:00 వస్తారు కాబట్టి ఈ లోపల సీరియల్స్ అయిపోతాయి, అలా సెట్ చేసుకున్నాం మేము. చూస్తున్నారని చెప్పి ఎప్పుడన్నా మిమ్మల్ని అంటే గొడవ పట్టడం జరిగింది? 100% జరుగుతాయండి, ఎవరిలో జరగో చెప్పండి. ఎందుకంటే ఆ టైంలో మనం రెగ్యులర్గా చూసే సీరియల్ వాళ్ళు హస్బెండ్స్ ఇంటికి వచ్చిన తర్వాత కొంచెం రిఫ్రెష్ కోసం రిమోట్ అడుగుతారు, కానీ మనం ఏం చెప్తామంటే ప్లీజ్ ప్లీజ్ ఒక 1/2 hour తర్వాత చూసుకొని కొంచెం. నేనైతే ఆ టైంలో నువ్వే ముఖ్యం, కానీ ప్రస్తుతానికి సీరియల్ ముఖ్యం అని చెప్తాను, నువ్వే ఫస్ట్ ఇంపార్టెన్స్, కాకపోతే ఒక 1/2 hour వదిలేవా అంటాను అంతే. చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నానండి. ఇంకా థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. నేను హైదరాబాద్ దేవగారి ఎక్స్ప్రెషన్స్ మాట సూపర్ అండి. ఆవిడ గురించే నేను ఫస్ట్ ఎపిసోడ్ నుంచి లాస్ట్ వరకు చూసాను, 1560 అందుకే సెకండ్ వస్తుందంటే చాలా ఆనందంగా ఉంది. దీపగారి స్క్రీన్ మీద రావడం మళ్ళీ మాకు చాలా ఆనందాన్ని ఇచ్చింది, చాలా థ్యాంక్స్ అండి. సో ఇది పరిస్థితి, చాలామంది ఫ్యాన్స్ కూడా కార్తీక దీపం మీద ఎంతమంది ఇష్టపడే వాళ్ళు మనం చూసాం, కార్తీక దీపం మళ్ళీ రాబోతుందని చెప్పి లక్షలాది మంది ప్రేక్షకులు కూడా ఎదురు చూస్తున్నారు. ఈ సీజన్ కూడా సూపర్ డూపర్ సక్సెస్ అవుతుందని చెప్పి కూడా ఇప్పటికే డైరెక్టర్ గారు చూడటం కూడా జరిగింది. మొత్తం మీద ఓవరాల్గా తీసుకున్నామంటే ఫ్యాన్స్కి అయితే ఈరోజు ఒక పెద్దగా పండగ వాతావరణం అయితే తీసుకుని రాబోతున్నారు సీరియస్లో కార్తీక దీపం.